తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పాత భవనం ప్రాకారం కూలింది. తూర్పు వైపు ఉన్న ప్రాకారం అంచు ఊడిపోయింది. శిథిలాలు గార్డెన్లో పడిపోవడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో సిబ్బంది ఒక్కసారిగా హడలిపోయారు. ఆ సమయంలో గార్డెన్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ భవనం పాత ప్రకారం కూలిపోయినట్టుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి పాత భవనం ఉంది. ఆ పాత భవనానికి సంబంధించి తూర్పు వైపు ప్రాకారం ఉంది. అసెంబ్లీ పాత భవనం వైపు నాలుగు దిక్కులుగా నాలుగు ప్రాకారాలు నిర్మాణం జరిగింది. అయితే ఈ తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాకారం డిజైన్ కోసం ఏర్పాటు చేసినటువంటి అంచు భాగం కూలింది. చాలా రోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ రోజు ప్రాకారానికి సంబంధించి మరొక భాగం కూడా కూలడం వల్ల కింద ఉన్నటువంటి కంటే గోడ మీద కూడా పడింది. దీంతో గోడ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఈ ఘటన జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఎవరు కూడా లేకపోవడం వల్ల ప్రమాదం నుంచి ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. రెండు మూడు రోజులుగా అక్కడ షెడ్కు సంబంధించినటువంటి నిర్మాణం చేసినటువంటి కూలీలు కూడా పనిచేస్తూ ఉండేవారు, కానీ ఈ రోజు కూలీలు కూడా లేకపోవడంతో కొంత ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అయితే ఆ పాత భవనానికి సంబంధించి ఈ ప్రాకారానికి సంబంధించినటువంటి అచ్చు భాగం కూలడం వల్ల కింద కూలినటువంటి భాగం కింద పడింది. దీంతో పెద్ద శబ్దం వచ్చింది. ఉద్యోగులంతా అలర్ట్ అయ్యారు. కొంత టెన్షన్ గురైనటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి చిన్న ప్రాకారానికి సంబంధించి చిన్న అంచుకు సంబంధించినటువంటి భాగమే కూలడం వల్ల ప్రమాదం పెద్ద ప్రమాదం అయితే జరిగిందని కావచ్చు. ఎందుకంటే ఇది పాత భవనము, చాలా రోజులకు సంబంధించి వీటి పురాతనమైనటువంటి భవనం కాబట్టి దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రిపేర్ కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల ఈ పాత భవనానికి పూర్తి స్థాయిలో కలర్ వేయడం, ఇట్లాంటి చిన్న చిన్న డ్యామేజ్లకు సంబంధించినటువంటి పనులు కూడా చేస్తున్నారు. అయితే అనుకోకుండా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్ చారి, థాంక్స్ ఫర్ ద అప్డేట్.